ప్రపంచ్యాప్తంగా కోట్లాది మంది టీ ప్రియులు ఉన్నారు ఉదయం లేచిన వెంటనే టీ తాగి తమ రోజుని ప్రారంభిస్తారు ఇక మరికొందరు టీతో పాటుగా బిస్కెట్స్ ఇతర పదార్థాలను స్నాక్స్ గా తింటారు ఇక ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా వారికి టీతో పాటు స్నాక్స్ కూడా ఇస్తారు అయితే టీలో బిస్కెట్లు చాలా ఇష్టంగానే తింటున్నారు కానీ ఆ బిస్కెట్ల వెనకున్న వెనుకున్న ఓ రహస్యాన్ని ఎప్పుడైనా గుర్తించారా బిస్కెట్ లో సీక్రెట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా అవును బిస్కెట్ వెనుక పెద్ద సీక్రెట్ ఉంది మీరు బిస్కెట్ తింటున్నారు కానీ ఆ బిస్కెట్లకు రంధ్రాలు ఉండడాన్ని ఎప్పుడైనా గమనించారా కొన్ని బిస్కెట్లకు రంధ్రాలు ఉంటే మరికొన్నిటికి ఉండవు మరి ఆ రంధ్రాలు ఎందుకు వేస్తారు డిజైన్ కోసమా లేక వాటి వెనుక ఏమైనా కారణం ఉందా ఈ ప్రత్యేక కథనంలో ఇవాళ మనం తెలుసుకుందాం బిస్కెట్ లో రంధ్రాలను చూసి చాలా మంది డిజైన్ కోసం వేశారని అనుకుంటారు కానీ ఇది ఎంత మాత్రం కాదు బిస్కెట్లలో చేసిన ఈ రంధ్రాలను డాకర్స్ అంటారు బిస్కెట్లలో గాలి వెళ్లేందుకు ఈ రంధ్రాలు ఉంటాయి బిస్కెట్లకు గాలి ఎందుకు అనే సందేహం రావచ్చు అయితే దీని వెనుక సైన్స్ కారణం దాగుంది బిస్కెట్లలో రంధ్రాలు చేయడానికి కారణం వాటి బేకింగ్కు సంబంధించినది నిజానికి బేకింగ్ సమయంలో గాలి బిస్కెట్లోని రంధ్రాల ద్వారా సులభంగా వెళుతుంది బిస్కెట్లో రంధ్రాలు చేయకపోతే బేకింగ్ సమయంలో కొంత గాలి దానిలో నింపుతుంది దీనివల్ల బిస్కెట్ ఆకారం కూడా చెడిపోతుంది చాలాసార్లు బిస్కెట్లను రంధ్రాలు చేయకుండా కాల్చేటప్పుడు అవి ఎక్కువగా ఉబ్బినప్పుడు పగిలిపోతాయి అందుకే బిస్కెట్లలో గాలి బయటకు వచ్చేలా రంధ్రాలు చేస్తారో బిస్కెట్లు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం తయారీదారులు బిస్కెట్ల తయారీకి కావలసిన పదార్థాలను పిండి పంచదార మిక్స్ చేస్తారు ఆ తర్వాత ఈ పదార్థం అచ్చులో వేస్తారు ఒక యంత్రం కింద ఉంచుతారు అప్పుడు ఆ అత్యాధునిక యంత్రాలు సమాన దూరంలో రంధ్రాలు చేస్తాయి అందుకే వీటిని డిజైన్ కోసమే తయారు చేశారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది రంధ్రాల కారణంగా బిస్కెట్ చుట్టూ సమానంగా ఉబ్బుతుంది అందువల్ల ఆ బిస్కెట్ బేకింగ్ కూడా చాలా సులభంగా మారుతుంది తీపి ఉప్పగా ఉండే బిస్కెట్లలో రంధ్రాలు ఉండడం వల్ల అవి క్రిస్పీగా ఉంటాయి రంధ్రాల కారణంగా ఈ బిస్కెట్లు సరిగ్గా ఉడికించినప్పుడు క్రంచిగా మారుతాయి బిస్కెట్లలో రంధ్రాలను గాలి బయటకు వెళ్లేందుకు తయారు చేయలేదు అసలైన బేకింగ్ సమయంలో ఈ రంధ్రాల సహాయంతో బిస్కెట్ల నుండి వేడిని కూడా తీసుకుంటాయి అవి కాలిపోకుండా ఉంటాయి ఈ రంధ్రాలు లేకపోతే బిస్కెట్ల వేడి బయటకు రాలేక మధ్యలో నుంచి విరగడం మొదలవుతుంది